వంశజాతుల వారి ద్వారా ధృతరాష్ట్రుడు అనేటటువంటి ఒక నెపం పెట్టుకుని బ్రహ్మ విద్యని చక్కగా ఉపదేశం చేయడం జరిగింది. ఈ బ్రహ్మ విద్య ఉపదేశం నిన్ననే మనం ఒకటి అనుకున్నాం, మూడు రకాలైన గుణాలు ఉన్న వాళ్ళకి ఉపదేశం మూడు రకాలుగా ఇందులో చెప్పబడింది అని. సత్వగుణ సంపన్నుడైనటువంటి ధర్మరాజుకి విష్ణు సహస్రనామం చిట్ట చివరికి అది. రజోగుణ సంపన్నుడైనటువంటి అర్జునుడికి మధ్యలో భగవద్గీత. ప్రారంభంలోనే తమోగుణం బాగా కరడుగట్టినటువంటి ధృతరాష్ట్రుడికి సనత్ సుజాతీయం. అంటే ఈ మూడు రకాలైనటువంటి గుణాలు ఉన్న జీవులు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళకి తెలియచెప్పడం కోసం చెప్పడం ఉంది. విన్నా వినకపోయినా, అనుష్ఠించినా అనుష్ఠించకపోయినా, ఆచరించకపోయినా అడిగినప్పుడు చెప్పడం అన్నది ధర్మం. తెలిస్తే చెప్పాలి, అవతల వాళ్ళు వినకపోయినా చెప్పడం మన ధర్మం, వినకపోతే వారి కర్మం అని అన్నట్టు వినడం వినకపోవడం అనేది వాళ్ళ మీద ఆధారపడింది, చెప్పడం మాత్రం ధర్మం. ఎంతగా అంటే వాళ్ళు ఎంత వాదించినా తమకి చేతనైనంత వరకు ఆ వాదనని అంగీకరిస్తూనే, ఏ వాదనని స్వీకరించటం ఒప్పుకోవడం కాదు, నువ్వు ఇలా ప్రశ్న వేశావు కదా దీనికి సమాధానం ఇది అని చెప్పి ఆ వాదనని వింటూ దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కనుక సనత్సుజాతుల వారి ద్వారా ఆ రకమైనటువంటి ఉపదేశం మనకి ఇక్కడ ధృతరాష్ట్రుడు అనేటటువంటి వంకతో చెప్పడం జరిగింది. ఎప్పుడూ కూడా ఆవు పాలు ఇవ్వాలంటే దూడ చేపాలి, దూడ లేందే ఆవు పాలు ఇవ్వదు. కనుకనే ఒకప్పుడు భూమి నిస్సారమైపోతే ఔషధులన్నింటినీ పెతకడానికి పృథు మహారాజుని దూడగా చేసుకుని పృథ్విని మనకి సమస్తమైన సంపదలు ఇచ్చేట్టుగా చేశారు. అలాగే భగవద్గీత గురించి చెప్తూ ఏం చెప్తారు అంటే కృష్ణుడు అనేటటువంటి ఒక దూడను అడ్డం పెట్టుకుని ఆ దూడ చేపిన తర్వాత దూడ పాలు తాగితే ఆవు చేపి పాలనిచ్చినట్టుగా ధృతరాష్ట్రుడు అనేటటువంటి వాడిని అడ్డం పెట్టుకుని మనకి సనత్సుజాతీయమనే అద్భుతమైన బ్రహ్మ విద్యని అందించడం జరిగింది. దీనికి కొంతవరకు నేపథ్యం నిన్న మనం చెప్పుకున్నాం. ధృతరాష్ట్రుడు యొక్క మనస్తత్వం ఎందుకు ఇతన్ని గురించి ఇంతగా చెప్పుకున్నామంటే ఈనాడు మనకి కనపడేటటువంటి ఎంతోమంది జీవులు ఈ రకంగానే కనపడతారు. ముఖ్యంగా ఈ బ్రహ్మ విద్యకు కానీ జ్ఞానానికి కానీ తెలుసుకుందామనేటటువంటి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు, ఇటువంటి స్వార్థ బుద్ధితో వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి గుడికి వెళ్ళి రోజు ప్రవచనం వింటే పుణ్యం వస్తుందిట, గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే ఏదో ప్రదక్షిణాలు చేస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుందిట, అమ్మాయికి పెళ్ళి అవుతుందిట, ఆరోగ్యం బాగుపడుతుందిట, దీనికోసం వచ్చేవాళ్లే తప్ప ఇవేవీ లేకపోయినా నేను దేవుడికి దండం పెట్టుకోకుండా ఉండలేను గనక గుడికి వెళ్తున్నాను, అది వింటుంటే నాకు ఆనందంగా ఉంటుంది కనుక వింటున్నాను, వినడం వల్ల నా మనసుకి ఒక రకమైన వికాసం కలుగుతోంది కనుక వింటున్నాను అని ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, లేరు అని చెప్పలేము. పైకి ఇంట్లో వాళ్ళు ఎందుకు వెళ్తున్నావంటే నీకోసమే అని చెప్పినా ఇలాంటి సద్బుద్ధితో వచ్చేవాళ్ళు ఉండొచ్చు. పైకి మాత్రం ఇంట్లో వాళ్ళు రోజు తిట్టకుండా ఉండడానికి ఏదో నీ ఆరోగ్యం బాగుపడుతుందని పెడుతున్నాను, నీ ఉద్యోగం కోసం పెడుతున్నాను అని చెప్పి ఆనందం కోసం వచ్చినా రావచ్చు. సరే ఉంటే ఉంటారు లేకపోతే లేదు, కానీ ఇటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళని కూడా సరైన దారిలో పెట్టడానికి బ్రహ్మ విద్యను ఉపదేశించాలి అనేటటువంటి అపారమైనటువంటి కరుణతో మనకు అందించబడినటువంటిది ఈ సనత్సుజాతీయం. ఇది మనకు అందించమని చెప్పి ధృతరాష్ట్రుడి ద్వారా అందించమని సనత్సుజాతుల వారికి జగన్మాత ఆదేశించింది కనుక ఆయన రావడం జరిగింది. కనుక ఇటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాడు, నాకేమీ తోచట్లేదు రమ్మని. ఎప్పుడు అదే కదా ఆయనకు అలవాటు, పిలిస్తే వచ్చి నాకు నిద్ర పట్టట్లేదని. శత్రువుతో తలపడ్డవాడికి నిద్ర పట్టదు, అంటే రేపు వాడిని ఎట్లా గెలవాలా అని, లేదా దొంగతనంతో సిద్ధంగా దొంగ
దొంగతనం చేయాలన్న వాడికి నిద్ర ఉండదు. లేదా ఇతరుల సొమ్మును ఆశించిన వాడు కానీ తన సొమ్ము పోగొట్టుకున్న వాడు కానీ నిద్ర ఉండదు. కామాతురుడైనటువంటి వాడికి నిద్ర ఉండదు. మూడింట్లో అవకాశం లేదు ధృతరాష్ట్రుడికి. కనుక ఇతరుల సొమ్ముని ఆశించే ఉండాలి. లేదా బలవంతులైనటువంటి వాళ్లతో శత్రుత్వం పెట్టుకున్న బలహీనుడన్నా అయి ఉండాలి. అంటే అదేం కాదు కానీ నా మనస్సు బాగుండలేదు, నాకు కొన్ని విషయాలు చెప్పమన్నాడు. విదురుడు నెమ్మదిగా నీతులు చెప్పాడు. ఇంతకుముందు విదురు నీతి కాకుండా ఇక్కడ మళ్ళీ కూడా చెప్పాడు. అక్కడక్కడ అక్కడక్కడ చెప్తూనే ఉంటాడు. ఉంటే అది కాదు, సంజయుడు వెళ్ళొచ్చాడు కదా, ఏమన్నారు అడిగాడు. విదురుడు ఊరుకోలేదు. సంజయుడు వెళ్ళొచ్చాడంటే నువ్వు కూడా నాతో ఇట్లా మాట్లాడతావా అన్నట్టే ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. వచ్చేం చెప్పాడంటే, ఏముంది, అందరూ నీ కుమారులు చనిపోతారంటున్నారు, దాన్ని తప్పించే ఉపాయం ఉందా? అసలు ఎంతసేపు ధృతరాష్ట్రుడికి చావు తప్ప మరొక ఆలోచన లేదు. తన కొడుకులకి ఏదన్నా అయిపోతుందని తప్ప ధర్మ మార్గంలో ఉండాలని లేదు, కొడుకుల్ని ధర్మ మార్గంలో పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం లేదు. అసలు తన ధర్మంగా ఉంటే కదా, ఎందుకు తప్పు ఎక్కువ చేయలేదంటే అవకాశం లేదు కనుక చేయలేదు. గుడ్డివాడయి ఏమీ చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో అసమర్థుడైపోయాడు కనుక చేయలేం, లేకపోతే చేసుండేవాడు. అప్పుడు విదురుడు చెప్తాడు ఏమనంటే, అసలు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట? ఎన్నోసార్లు చెప్పాడు. ఒకసారి ఈ మాట చెప్పినందుకు నువ్వు గెట్అవుట్ అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు నోరు మూసి కూర్చున్నాడు. విదురుడు మరి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మాట అంటున్నాడు. అంటే ఎలా ఉండాలి అంటే, నీ కొడుకులు నువ్వు బాగుండాలంటే ఇతరులు నాశనం కావాలి అని ఆశించకూడదు. అందరూ బాగున్నప్పుడు మాత్రమే బాగుంటుంది అని రాజనీతి ఎన్నో నీతులు చెప్పాడు. ఇక్కడ మిగిలినవన్నీ అనవసరం, కానీ ప్రకృతానికంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి పనికొచ్చే ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి. ఏమిటి అంటే, బొగ్గులు కావాలనుకుని చెట్టుని మొదలంటా తగలబెట్టకూడదు అన్నాడు. బొగ్గుల వ్యాపారం చేసుకునేవాడు ఏం చెయ్యాలి, కొమ్మలు తెచ్చి ఎండబెట్టి తగలబెట్టుకుని బొగ్గులు చేసుకోవచ్చు. అంతేగాని చెట్టు మొదలు కాల్చేస్తే అంత రేపటికి ఉండదు నీకు బొగ్గు, వాళ్ళ చెట్టు కాలిపోతే వేళ్ళని తగలబెట్టకూడదు కదా. అలాగే ప్రజల నుంచి పన్ను వసూలు ఎలా చేయాలి అంటే, మాలకరి అంటే పూలమాలలు కట్టేవాడు పువ్వు నలగకుండా, మొగ్గ తెగకుండా, చిగుళ్ళు తునక్కుండా జాగ్రత్తగా పూలు కొయ్యాలి. ఎందుకని, మొగ్గలు పోతే రేపటికి పూలు ఉండవు, చిగుళ్ళు పోతే ఎల్లుండికి పూలు ఉండవు. ఇవాళ అజాగ్రత్తగా కోస్తే ఇవాళ్ళే దండగాస్తా పూలు నలిగిపోయి ఉంటాయి. కనుక మాల కట్టేవాడు ఎంత జాగ్రత్తగా పూలు కోస్తాడో అంత జాగ్రత్తగా పన్ను వసూలు చేయాలి ప్రజల నుంచి, లేకపోతే ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడతారు. తెలుసు కదా, ఏ చిన్నది పన్ను ఎక్కువ చేశాము అంటే ఏం జరుగుతుందో తెలుసు. అంతేకాదు ఇంకా ఎంత జాగ్రత్తగా తీసుకోవాలట అంటే, పన్ను తుమ్మెదలు మకరందం పూలల్లో నుంచి తీసుకున్నాడు తీసుకోవాలన్నాడు. పూదేనే పూలలో నుంచి తుమ్మెద తీసుకుంటే ఇది తుమ్మెద తేనె తాగిన పువ్వు తేనె తాగని పువ్వు అని తేడా తెలుస్తుందా? నలగదు, వడలదు, మాయదు, ఏమాత్రం తేడా ఉండదు. ఈ విధంగా తీసుకోవాలి అన్నాడు. అర్థం కాలేదా ధృతరాష్ట్రుడికి? నీకేదన్నా సంపద కావాలంటే సంపదలు ఎలా సేకరించాలి? ఎదుటి వాళ్ళకి కష్టం కలగకుండా సేకరించాలి. ఎదుటి వాళ్ళకి నా దగ్గర నుంచి దోచుకుంటున్నారు అనేటటువంటి భావన కలగకుండా సేకరించాలి. నువ్వు పాండవుల రాజ్యం ఎట్లా తీసుకున్నావు? నీ కొడుకులకి రాజ్యం కావాలి అని అనుకున్నావు. నిజానికి నీ కొడుకులకి రాజ్యార్హత లేదు, నీకు లేదు, నీ కొడుకులకి లేదు. ఏదో తప్పని పరిస్థితుల్లో అందరూ ఊరుకుని నీ కొడుకులకి రాజ్యం కొంచెం ఇచ్చారు. కొంచెం ఇవ్వడం ఏమిటి, అన్యాయంగా అసలు ప్రధానంగా వీడుంచుకుని మీ కొత్త రాజధాని కట్టుకోండి అని వాళ్ళని పంపించాడు. ఇది మరీ అన్యాయం కదండి. ఎవరిదో వాడకువ్వాలి కానీ వాళ్ళని తోసేసి వీళ్ళు ఉండడం ఏమిటి? మరి ఇది ఎంత న్యాయంగా ఉంటుందో ఆలోచించాలి. ఇది ఎప్పటికీ ఏనాటికీ గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఒక జాతి
వేరుపడేటప్పుడు ఏం జాగ్రత్త పడాలో గుర్తుంచుకోవాల్సిన అంశం, గుర్తుంచుకోకపోతే ఏమవుతుందో చరిత్ర చెప్తుంది. ఇంత అయింది, మరి నువ్వు పాండవుల రాజ్యం పాండవులకి ఇచ్చి నీ కొడుకుల రాజ్యం నీ కొడుకులు కూర్చుకుంటూ ఉంచుకున్నట్టయితే ఎవ్వరూ కల్పించుకోరు, సుఖంగా ఉంటారు అని అర్థం వచ్చేట్టు చెప్పాడు. ఇదే మాట అర్థం. సంజయుడిని ధర్మరాజు అడిగాడు. సంజయుడు ఏమన్నాడు, ఏదో మీ నాన్నగారు మీరు బాగున్నారనుకున్నారు, బతికినందుకు ఫలితం మిమ్మల్ని చూడడానికి జరిగింది, అయిపోయినవి అయిపోయినాయి, ఇక నుంచి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండాలి, యుద్ధాలు చేయకూడదు. యుద్ధాల మాట ఎవరన్నారండి? పాండవులు ఏమన్నా యుద్ధం అన్నారా? మా రాజ్యం మాకు ఎండని అడిగారు అంతే. మీ మాట ప్రకారం మా రాజ్యం ఏమన్నారే కానీ వేరే రకంగా అడగలేదు కదా. ఇలాంటి మాటలన్నీ మాట్లాడొచ్చాడు గనక సంజయుడికి ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. ఇప్పుడు విదురుడు ఇన్ని మాటలు చెప్పాక ఇవన్నీ కాదు కానీ నా కొడుకులకి మృత్యువు లేకుండా ఉండే మార్గం చెప్పండి, ఎక్కడికి వచ్చినా బ్యాక్ టు ద స్క్వేర్ వన్ అంతే. ఇందుకు గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, ఏం చెప్పినా వినిపించుకోడు, కళ్ళు ఎలా కనపడవో చెవులు కూడా అలాగే వినపడని పరిస్థితి, అంటే చెవుల వరకే వినపడుతుంది కానీ లోపలికి వెళ్ళదు. అప్పుడు అన్నాడు, నేను చెప్పడం కాదయ్యా, నీకు కావాలంటే మా గురువుగారు చెప్తారు, అంతకన్నా నేను చెప్పగలిగింది ఏముంది, నేను చెప్తే నీకేమర్థమవుతుంది అని. కాదు కాదు, నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పు, మీ గురువుగారు చెప్తారన్నావు కదా, ఆ గురువుగారు చెప్పింది నువ్వే చెప్పకూడదా అన్నాడు.